ఈరోజు మనము చూస్తున్నటువంటి మొక్క బీజాలు లేకుండానే మొక్కలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మొక్క. మరి సాధారణంగా విత్తు ముందా చెట్టు ముందా అంటాము. మరి చాలామంది చెట్టే ముందని చెప్తారు. మరి విత్తనం లేకుండా చెట్టు ఎలాగొస్తుంది? అలాగే కొంతమంది చెట్టు ముందని చెప్తారు. మరి చెట్టు లేకుండా విత్తనం ఎలాగొస్తుంది? దీనికి సరైనటువంటి భగవంతుని సృష్టిలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఉపాయము ఏంటంటే, సాధారణంగా మొక్క యొక్క వివిధ భాగాల నుంచి మనకి మొక్కలు వస్తుంటాయి. ఉదాహరణకి వేరు ద్వారా మొక్కలు వచ్చేటువంటి ఉన్నాయి, కాండం ద్వారా మొక్కలు వచ్చేటువంటి ఉన్నాయి, పుష్పాల ద్వారా మొక్కలు వచ్చేటువంటి ఉన్నాయి, అలాగే కాండం యొక్క భాగాలు లేదా శాఖల ద్వారా మొక్కలు వచ్చేటువంటి ఉన్నాయి, అలాగే పళ్ళ ద్వారా మొక్కలు వచ్చేటువంటి ఉన్నాయి, అలాగే విత్తనాల ద్వారా కూడా మొక్కలు వచ్చేటువంటి ఉన్నాయి. మరి ఇటువంటి అద్భుత సృష్టిలో మనకి కేవలం విత్తనాలే అనేటువంటివి ప్రాధాన్యం కాదు, కాబట్టి మొక్క అనేటువంటిది మాత్రమే ముందుగా మనకి ఉంటుందన్నమాట. మరి ఇటువంటి మొక్కలు ఏ జాతికి చెందుతాయి అంటే, ఫెర్న్కు సంబంధించినటువంటి మొక్క జాతులు అనేటి కూడా మరి పత్రాలే బీజాలుగా ఉంటాయి. కాబట్టి మనం చూస్తున్నటువంటి ఈ మొక్కకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో పత్ర బీజము లేదా ఎద్దునాలుకాకు అనేటువంటి దానిని మనం చూస్తున్నాము. ఒకసారి చూడండి, దీన్ని మనము పత్ర బీజము, బీజసారము, ఎద్దునాలుక అనేటువంటి సాధారణ నామాలతో పిలుస్తారు. చాలామంది తెలుసు దీన్నే గాయపాకు అని, రణపాల అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ ఫెరన్ జాతికి చెందినటువంటి ఈ మొక్కలో ఉండేటువంటి ప్రత్యేక లక్షణాలు ఏమిటి? ఇందులో రెండు మూడు జాతులు ఔషధ ఉపయోగాలు. ఇది చిన్నగా ఉండేటువంటి ఆకులు కలిగి ఉంది. మరి పొడవుగా ఇంత పొడవు ఉండేటువంటి ఆకులు కలిగినటువంటి ఫెరన్ జాతి కూడా ఉంది. దాన్ని కూడా మనం గాయపాక అని పిలుస్తాము, ఎద్దునాలుక ఆకు అని కూడా పిలుస్తుంటాము. ఈ రెండు మొక్కలు కూడా మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే, ఫెర్న మొక్క వ్రణాలని పగలగొడుతుంది. మరి వ్రణాలు అంటే పెద్ద పెద్ద కురుపులు కానివ్వండి, గడ్డలు కానివ్వండి, అలా వచ్చినప్పుడు మనకు చాలా సలుపు బాధ అనేటువంటిది ఉంటుంది. చాలా బాధగా ఉన్న పరిస్థితుల్లో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధము మన రణపాల. మరి ఈ మొక్క యొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక నాలుగు ఆకులు రణపాల ఆకులని తీసుకుని శుభ్రంగా నూరుతూ, ఆ నూరేటప్పుడు చాలా జిగురుగా ఉంటుంది. కొద్దిగా మన ఇంట్లో ఉండేటువంటి సాధారణ లవణం లేదా ఉప్పుని కలిపి నూరి, ఎక్కడైతే మనకి వ్రణాలు ఉన్నాయో ఆ వ్రణాలపైన కనుక లేపనం చేస్తే ఖచ్చితంగా ఆ గడ్డలు అనేటువంటి పగులుతాయి. మరి ఎక్కడైనా సెగ్గడేసింది అనుకోండి, ఆ సెగ్గడేసినప్పుడు విపరీతమైనటువంటి బాధ కలుగుతుంది. మరి ఆ బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ రణపలాకుల్ని కొద్దిగా ఆవదం రాసి వెచ్చ చేసి పైన వేసి కట్టుకడితే ఎలాంటి సెగ్గడ్డలైనా సరే చితుకుపోతాయి. మరి శరీరంలో ఉన్నటువంటి ఏ భాగాల ఎందైనా సరే, మొలక లేకుండా ఉన్న మొలక ఉన్న సెగ్గడ్డలు కానీ వ్రణాలు కానీ చాలా అద్భుతమైనటువంటి మందు మన రణపాల. మరి దీని లోపల తీసుకోవచ్చా అంటే, ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్తుంది మన ఆయుర్వేద శాస్త్రం. ఎలాగంటే, రణపాల మొక్క యొక్క ఆకు చాలా పెలుసుగా ఉంటుంది, విరిసినప్పుడు శుభ్రంగా విరిగిపోతుంది, పెలుసు ఆకు అని కూడా మనం చెప్తుంటాము. మరి ఈ ఆకుకి కొద్దిగా జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఒకసారి మనం ఈ ఆకుని నలిపినట్లయితే చాలా జిగురుతో కూడినటువంటి ఈ రసం అనేటువంటిది మనకు బాగా వస్తుంది. సాధారణంగా బచ్చల కూర ఎలాగైతే మనం పప్పులేసి వండుకుంటామో అదేవిధంగా ఇది కూడా చాలా జిగురుగా ఉండేటువంటి కూర. కాబట్టి మనము కొద్దిగా ఈ రణపాల యొక్క ఆకులు తీసుకుని కొద్దిగా పప్పు వేసుకుని కనుక తీసుకున్నట్లయితే మీకు మూత్ర సంబంధమైనటువంటి రోగాలు అనేటువంటి రాకుండా ఉంటాయి. విత్తనాలు లేకుండా మొక్క వచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఫెర్న జాతికి సంబంధించినటువంటి ఈ మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం కదా. మరొక ఎపిసోడ్లో మరో మొక్క గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.